Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Pradhana Pratipaksha Nayakudainatuvanti Chandrababu Naidu garu Anekamainatuvanti Uttaralu Rastunnaru. Evariki Rastunnarante Rashtra Mukhyamantri Jagan Mohan Reddy gariki letters Rastunnaru. ప్రధానమంత్రి గారికి కూడా లెటర్స్ రాశారు. దానితో పాటుగా ఎలక్షన్ కమిషన్ కూడా లెటర్ రాశారు. ఈ లెటర్లన్నీ కూడా చూస్తున్నప్పుడు చాలా లెటర్లు రాశారు వారు. ఇవన్నీ కూడా వారు రాసినటువంటి లెటర్సే. ఇవన్నీ చూసినప్పుడు మొట్టమొదటి కొంతకాలం వారు ఏదో మంచి సలహాలు ఇస్తున్నారేమో ప్రపంచానికి, దేశానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అనేటువంటి భ్రమలో చాలామంది ఉన్నారు. కానీ రాను రాను ఆయన లెటర్లు పరిశీలిస్తున్నప్పుడు, ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు పరిశీలిస్తున్నప్పుడు అర్థమవుతున్నది ఏమిటంటే, ఏదొక విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద రాళ్ళు వేయాలి, ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది, జగన్మోహన్ రెడ్డి గారు విఫలమయ్యాడు అనేటువంటి ఒక శబ్దాన్ని వినిపించాలని, తద్వారా రాజకీయంగా ఆయన ఏదో లబ్ధి పొందాలని, ఆయన పోగొట్టుకున్నటువంటి ప్రజాదరణని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శించడం ద్వారా ఈ సమయంలో పొందవచ్చుననేటువంటి భ్రమలో ఆయన అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపున ఇది జరుగుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంక్షోభంలో ప్రజల్ని ఏ విధంగా ఆదుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం ఖజానా అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా దీన్ని ఆదుకోవాలి అనేటువంటి తాపత్రయంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఆలోచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిరోజు 165 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. నెలకు సుమారుగా 4,500 కోట్ల ఆదాయం వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఈ లాక్డౌన్ సందర్భంలో ఒక పైసా కూడా రానటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఖజానా ఖర్చు తగ్గుతుందా? తగ్గదు. దీనికి ప్రజలకి ఒక మంచి చేయాలనేటువంటి సదుద్దేశంతో ఎప్పుడైతే జనతా బంద్ జరిగిందో, కర్ఫ్యూ జరిగిందో, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెల్ల కార్డులు కలిగినటువంటి కుటుంబాలన్నిటికీ కూడా 1,000 రూపాయలు కొంత ఆర్థిక సహాయం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్ర ఖజానా నుంచి దాన్ని జీవో ఇచ్చి డ్రా చేసి వాలంటీర్స్ ద్వారా ఇప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఆల్ బహుశా అయిపోయి ఉంటుంది. పాటికి సుమారుగా 1,33,00,000 మందికి ఈ 1,000 రూపాయలు చేరబెట్టింది. ఈ 1,000 రూపాయలు వారికి ఎంతవరకు ఉపయోగపడుతుంది, వారికి జరిగిన నష్టాన్ని మనం పోర్చగలుగుతామా అంటే కాదు. కొంత మేరకు చన్నీళ్లకు వేడినీళ్లు తోడులాగా చేయాలనేటువంటి ఉద్దేశంతో, ఒక చిత్తశుద్ధితో తన ప్రజల్ని కాపాడుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టి అమలు చేస్తూ ఉంటే ఇన్ని విమర్శలు చేస్తున్నారు. ఒకటి, ఇది కేంద్ర ప్రభుత్వం డబ్బట, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదట, మోడీ గారు పంపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని పంచుతున్నారట. ఒకటి. రెండు, దీనిలో మింగేస్తున్నారట. రెండు. మూడవది, ఇది ఇస్తూ వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేయండి రాబోయే పంచాయతీ ఎన్నికల్లో అని ప్రచారం చేస్తున్నారట అని, ఇలాంటి అన్నీ కూడా ఆధారాలు లేనటువంటి విషయాలన్నీ కూడా ఏదో ఒక విధంగా బురదజల్లాలి అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు మీరు చాలా అనుభవజ్ఞులు, మరి కేంద్ర ప్రభుత్వం ఇస్తే అన్ని రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదు? ఇది ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు ఇస్తున్నారు? చాలా రాష్ట్రాల్లో ఇవ్వడం లేదు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. బహుశా ఇస్తారేమో తరువాత. 1,000 రూపాయలు కేవలం రాష్ట్ర ఖజానా నుంచి తీసి సుమారుగా 1,400 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించడానికి పోయి ఇది కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పని అని తప్పుదోవ ప్రజలను పట్టించాలనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన మీరు చేస్తున్నారంటే
ప్రజలు మిమ్మల్ని క్షమిస్తారా? ఒకసారి ఆలోచన చేయండి. హైదరాబాద్లో కూర్చున్నారు, ఏదో జూమ్లో మాట్లాడతారు, లెటర్లు రాస్తారు, ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. మీరు ఎప్రిషియేట్ చేయవలసినటువంటి సమయంలో కూడా ఎప్రిషియేట్ చేయలేకపోతే వెల్, మీరు ఎప్రిషియేట్ చేసే గుణం మీకు లేదు. ఎందుకంటే మీరు చాలా తెలివిగల వాళ్ళు, చాలా అనుభవంతులు. ఎంత తెలివిగల వాళ్ళు అంటే ఇలాంటి సమయంలో కూడా విషం కక్కేటటువంటి స్వభావం ఉన్నది. మీరు మంచి మాటలు చెప్పినట్టుగా చెబుతూ విషం కక్కుతూ ఉంటారు. చెడు తెలివితేటలు అత్యధికంగా ఉన్నటువంటి మిమ్మల్ని ఈ రాష్ట్ర ప్రజలు తిరస్కరించారు, ఘోరంగా తిరస్కరించారు. అయినా మీకు బుద్ధి రాలేదు, బహుశా రాదు మీకు. ఇలాంటి సమయంలో కూడా మీరు ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు అంటే ఎంత బాధాకరమైనటువంటి అంశం. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయాలను మీరు ఎప్రిషియేట్ చేయకపోతే చేయకపోరు అంతేకాదు, ఆయనకి ఉద్యోగుల మీద ఎంత ప్రేమ వచ్చేసిందంటే ఉద్యోగుల జీతాల విషయంలో పూర్తిగా ఇవ్వాల్సిందేనని ఒక డిమాండ్ పెడుతూ ఉన్నారు. మంచిదే, పూర్తిగా ఇవ్వాల్సిందే. వారు కష్టపడుతున్నప్పుడు ఉద్యోగస్తులకు తప్పనిసరిగా ఇవ్వాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఎలా ఉంది? ఇందాక నేను చెప్పినట్టుగా ఖజానాకి చిల్లు పైసా రాని పరిస్థితి. దీనిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఉద్యోగ సంఘాలన్నింటినీ కూడా మాట్లాడి డిఫర్మెంట్కి వారు అంగీకరించారు. అంటే కొంత వాయిదాల పద్ధతులు ఇచ్చేటటువంటి మాట, శాలరీలో కొంత భాగాన్ని ఇప్పుడు ఇచ్చి తర్వాత భాగాన్ని కొంత వాయిదా పద్ధతులు ఇచ్చేటువంటి మాట వారు ఒప్పించి వారు అంగీకరించిన తర్వాత ఇస్తుంటే లేదని ఈయన మాత్రం ఒప్పుకోడు. ఉద్యోగుల మీద ఎంత ప్రేమ వచ్చేసింది చంద్రబాబు నాయుడు గారికి ఆపోజిషన్లోకి రాగానే. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు మనసులో మాట అనే పుస్తకంలో ఏం రాశారండి? రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, ఎక్సైజ్ డిపార్ట్మెంటు వగైరా వగైరా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారందరూ అవినీతి పరులే ఉద్యోగులు అని బ్లాక్ అండ్ వైట్లో పుస్తకం రాసి మీరు పంచారే, ఇవాళ ఎందుకు వచ్చేసింది అంత ప్రేమ మీకు వారి మీద? వారు అంగీకరించారు డిఫర్మెంట్ చేసుకోవడానికి, డిఫర్మెంట్ చేసుకోవడానికి. ఈ కష్టకాలంలో ఉంది రాష్ట్రం, దేశం కష్టకాలంలో ఉంది, కొంత మనం ఇప్పుడు తీసుకుందాం కొంత తర్వాత తీసుకుందామని వారు అంగీకరిస్తే ఆహా నేను అంగీకరించను అంటే మీ ఉద్దేశం ఈ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలి, ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలి, రెచ్చగొట్టాలి, ఉద్యోగుల్ని రెచ్చగొట్టాలి అనేటువంటి ఉద్దేశం తప్ప ఏమైనా ఉందా? అంతేకాదు, ఎన్ని నాటకాలు ఆడుతున్నారండి అని ఎవరు, నర్సీపట్నంలో డాక్టర్ గారు ఇవాళ ఆయన సస్పెండ్ చేసినట్టున్నారు. ఆ నర్సీపట్నంలో డాక్టర్ గారు, డాక్టర్ సుధాకర్, ఆయన చేత నాటకం ఆడిచ్చారు. ఇవాళ ఉగ్రుడైపోతున్నాడు చంద్రబాబు నాయుడు, ఏయ్ ఆయన ఎలా సస్పెండ్ చేస్తారు, నువ్వు ప్రయోగించిన అస్త్రం కదా, అందువల్ల నీకు ఆ కోపం వస్తుంది, నీ కొద్దిగా పాపం బాగా డిఫర్ అయిపోయారు మీరు, మీ కోపం వచ్చేసింది ఆయన సస్పెండ్ చేయగానే మీ కోపం వచ్చేసింది, మీరు హట్ అయిపోయారు. ఎందుకంటే మీరు ప్రయోగించినటువంటి అస్త్రం అది ఒక పెద్ద అద్భుతమైన నాటకాన్ని ఆడించే ప్రయత్నం చేస్తున్నారు. డాక్టర్ గారికి ఏం పనండి, నాకు అర్థం కాదు వైద్యం చేసుకునే దానికి, పొలిటికల్గా కామెంట్స్ తెలంగాణలో అద్భుతంగా చేస్తున్నారట, ఇక్కడ మాత్రం అద్భుతంగా చేయటం లేదట, N95 మాస్కులు లేవట, పర్సనల్ కేర్ తీసుకునేటటువంటి వస్తువులు లేవట, చాలా అధ్వాన్నంగా ఉంది అని చెప్పేసి అదంతా ఒక షూట్ చేస్తారు. ఆ షూటింగ్ ఏమో లోకేష్ గారు ట్విట్టర్లో పెడతాడు, అదేమో తెలుగుదేశం వాళ్ళు చూసి అయ్యో ఈ ప్రభుత్వం గందరగోళం అయిపోయింది, అన్యాయం అయిపోయింది అని వాళ్ళు ప్రచారం చేస్తారు. ఏమిటి ధర్మమేనా ఇది? ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సంక్షోభంలో ఉన్నప్పటికీ కూడా మీరు రాజకీయాలు చేసుకుంటూ పోవాలని బాబు కొడుకులు ప్రయత్నం చేస్తుంటే ఏం చేయాలి మేము? ఒకవైపు నువ్వు కోవిడ్ని అడ్డుకోవాలా, లేకపోతే నీ బాబు కొడుకులను అడ్డుకోవాలా? మేము ఈ దుష్ప్రచారం నుంచి సంఘీభావంగా ఉండలేనటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితిలోకి ఎందుకు నెట్టబడ్డారు మీరు? అధికార దాహం తప్ప ఏమైనా ఉందా చంద్రబాబు నాయుడు గారు మీకు? ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకి అందగా ఉండవలసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారే, జ్ఞానం లేదా మీకని అడుగుతా ఉన్నా. ఒక పెద్ద ఆపత్ సమయం ఇది, ఒక భయంకరమైన సిచ్యుయేషన్. అయినా దానిలో కూడా ఇసుక నుంచి తైలం తీసినట్టుగా దానిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని భ్రష్టు పట్టించాలి, జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజల్ని మోసం చేయాలి అని. ఈయన ఈ పక్కన ఇలా చేస్తుంటే ఆ బీజేపీ ఆయన మొన్న ఒక ఆయన ఒక ట్విట్టర్లో పెట్టాడు, అయ్యా మీరు ట్విట్టర్లో పెట్టారు మంచిదే, వారు ఎవరో చెప్పండి సార్ మేము యాక్షన్ తీసుకున్నామంటే ఇంతవరకు సమాధానమే లేదు,
ఎవరు అడిగితే ఏదేదో మాట్లాడుతున్నాడు. గాలి బ్యాచ్ ఒకటి ఉందట, తాతలంట ఏదో మాట్లాడుతున్నాడు, ఆయన నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఇది ఈ సమయంలో కరెక్ట్ కాదని మనం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కానీ, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వారు కానీ ఈ విషయంలో ఇలా మాట్లాడడం సమంజసమైనటువంటి విధానం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, ఈ ప్రభుత్వం మీద బురద జల్లడానికి మీకు చాలా సమయం ఉంది చంద్రబాబు నాయుడు గారు. అప్పుడే కాలేదు, చాలా సమయం ఉంది, అప్పుడు చూసుకుందాం. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మీరు బురద జల్లే కార్యక్రమాలు చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తే ప్రజలు మిమ్మల్ని క్షమించరు, గుర్తుపెట్టుకోండి. రాజకీయంగా గుండు పడతారు మీకు, గుర్తుపెట్టుకోండి.